Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆశీర్వదించాల్సింది పోయి ఒక వీధి రౌడీ లాగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం చాలా సిగ్గు చేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నిన్న ఉల్లిపాయల కోసం సాంబిరెడ్డి అనే అతను చనిపోయాడని చెప్పి ఆయన ఇదే అసెంబ్లీలో అసత్యం మాట్లాడినందుకు అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభిప్రాయాలను దెబ్బతీసినందుకు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. ఈ రోజు జగన్ గారిని అనే అర్హత ఆయనకి లేదు. ఆ రోజు ఈ రోజు సొంత జెండా సొంత అజెండాతో ఆయన ముందుకొచ్చాడు. ఈ రోజు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కాబట్టి ఈయన చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ అయిపోయేది లేదు, ఈయన చెప్తే ఎక్కువ అయిపోయేది లేదు, కానీ చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది అనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. ఆయన్ని డాక్టర్ కి చూపిస్తే చాలా మంచిది, ఆయన వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరేం కూడా లేదని చెప్తున్నాను సార్.